అందరికీ నమస్కారం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఏ యాంగిలోని గెస్ట్లా వచ్చినట్టు అనిపించట్లేదు మన అత్రేపురం గ్యాంగ్ వచ్చారా నాకు ఇందాక నుంచి అక్కడ కూర్చుంటున్నప్పుడు అజయ్ మాట్లాడుతున్నప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు అంటే ఆటోమేటిక్గా నా పేరు రావాలి కదా రావట్లేదు ఏంటి అని అనిపిస్తుంది అలా అలవాటు అయిపోయింది నాకు అజయ్ పేరు ఉంటే తప్ప తర్వాత నా పేరు కూడా వస్తుంది మా మీ ఇద్దరం కలిపి అనేది అది సో ఇప్పుడు అలుగుతున్నా నన్ను సినిమాలో పెట్టలేదని బట్ సో ఇది ఎక్కడ ఇందాక చెప్పినట్టు ఏది నాకు ఏదో గెస్ట్ లాగా వచ్చినట్టు ఈ అజయ్ నాకు పిలవాల్సిన అవసరం కూడా లేదు ఎవరు నాకు పిలవాల్సిన అవసరం లేదు ఇది నా మూవీ ఫంక్షనే సో అజయ్ నాకు ఎప్పుడు చెప్తుంటాను హిజ్ ఫాదర్ ఆఫ్ మై రీబర్త్ అని అజయ్ నాకు నాతో ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆయనకి ఎందుకు చేయాలనిపించిందో కానీ ఆయన చేసినందుకే వాట్ ఎవర్ లైఫ్ ఐఎమ్ లివింగ్ రైట్ నౌ ఆల్ క్రెడిట్ గోస్ టు హెమ్ అది లేకపోయింటే ఏమయ్యేదో కూడా తెలీదు సో మోర్ బ్రదర్ ఫాదర్ ఏమైనా అనొచ్చు సో నేను అజయ్ గురించి చెప్పడము టెక్నికల్గా చెప్పడము అదంతా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత క్లోజ్ కాబట్టి నాకు పర్సనల్గా బట్ ఈ కథ నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ షూటింగ్లోనే చెప్పాడు అత్రేపురంలో లైన్ మామూలుగా చెప్పాడు సో అప్పటి నుంచి నేను ఎగ్జైట్ అవుతుండే ఈ కథ గురించి సో ట్రైలర్ చూసినప్పుడల్లా నాకు ఆ కథ రిలేట్ అయ్యి చాలా ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది సో ఇంద ఆర్ఎక్స్ హండ్రెడ్ ముందు ఎలా మాట్లాడాడో ఇప్పుడు అలాగే మాట్లాడాడు అప్పుడు రిలీజ్ అయ్యి హిట్ అవ్వకపోతే ఊరెళ్ళి గేదెలు కాసుకుంటా అన్నాడు ఇప్పుడు కూడా అలాంటి డైలాగులే వచ్చాయి సో ఓకే అజయ్ ఎంత జనరల్లీ కొంతమందితో మామూలుగా ఎప్పుడన్నా ఎవరన్నా కలిస్తే మ్యూచువల్గా పొగుడుకుంటూ ఉంటాం అంటే మీది మాకు బాగా ఇష్టం అండి నీది మాకు బాగా ఇష్టం అండి అనుకుంటూ కానీ అజయ్తోనే నాకు అన్నిటికన్నా తిప్పించుకోవడం ఇష్టం సో అది అజయ్ తిడుతుంటే చాలా బాగుంటుంది సో అజయ్ కలిసినప్పుడల్లా అలా అజయ్ నేను కూర్చొని అజయ్ నన్ను తిడుతూ ఉంటే అలా ఎంజాయ్ చేసేస్తాను ఇంటికి సో అదొక రకమైన ఆ తిట్టడంలోనే ఒక ప్రేమ ఉంటుంది ఆ తిట్టడంలోనే ఒక జెన్యూనిటీ ఉంటుంది ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ హవ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ సో ఆ జెన్యూనిటీయే సినిమాలో కూడా కనిపిస్తుంది ఎప్పుడు సో ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూడాల్సిన అవసరం లేదు ఆ సినిమా రిలీజ్ రోజు ఐ మీన్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలుసు బట్ పాప మా అజయ్కి ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా తను ఆర్ఎక్స్ హండ్రెడ్ కోసం ఎంత కష్టపడ్డాడో ఆ సినిమా తెచ్చుకోవడం కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా దానికన్నా ఎక్కువ కష్టం మహాసముద్రంకి ఫేస్ చేశాడు ఐ వాస్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ఏమవుతుంది ఏమవుతుంది అని బట్ ఐ షుడ్ రియలీ రీయలీ థ్యాంక్ శర్వా సార్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ ఎందుకంటే ఐ న్యూ వాట్ హీ వెంట్ త్రూ ఎంత ఫేస్ చేశాడు ఎంత అదైందని ఫైనల్లీ సెట్ అయింది హీరో ఓకే అయిపోయారు ప్రొడ్యూసర్ ఓకే అయిపోయారు అన్నప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మామూలుగా అజయ్ కొంచెం అంటే నాకైతే అలవాటే మామూలుగా ఇప్పుడు వేరే హీరో వస్తే ఏమన్నా ఇబ్బంది పడతాడా అజయ్తో అని కొంచెం భయం ఉండింది నాకు ముందు బట్ నాకు కలిసినప్పుడల్లా చెప్తూ ఉండే నా నేను ఫస్ట్ అప్పుడు ఆర్ఎక్స్ అనేటప్పుడు నేను అసలు ఎవ్వరికీ తెలియదు సో ఎలాగైతే ఫ్రెండ్లాగా ఎంత హ్యాపీగా చేశానో అలాగే సేమ్ చేశారని సో దట్ అది అక్కడే అర్థమవుతుంది దట్ హౌ స్వీట్ ఆర్ అని అండ్ రియలీ మీ యాక్సచ్ మీ జర్నీ ఇట్స్ రియలీ ఇన్స్పిరేషనల్ జర్నీ చిన్న చిన్న ఫ్రెండ్ రోల్స్ దగ్గర నుంచి సైడ్ క్యారెక్టర్స్ చేసి అక్కడి నుంచి శంకర్ దాదాలో ఒక చిన్న రోల్ చేసి టుడే ఈ ఈరోజు ఇన్ని మూవీస్ హీరోలాగా లాగా అయ్యారు సో ఇంట్లో చెప్పుకునే పేర్లో మీది ఎప్పుడు ఒకటి ఉండేది అలా శర్వా అయ్యారు కదా అని అలా చెప్పే కొన్ని పేర్లలో మీ పేరు ఉండేది సో ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది మీ మూవీకి ఇలా మాజేత చేయడం నేను ఇక్కడ రావడం అంతా సో అండ్ ఐమ్ ష్యూర్ ఈ మూవీతో మీకు యుల్ మీ కెరీర్ వెళ్తున్న కెరీర్ ఇంకా టెన్ స్టెప్స్ అహెడ్ వెళ్తుంది ఆల్ ది బెస్ట్ సార్ అండ్ నాకు సిద్ధార్థ్ గారు అంటే చాలా చాలా జెలసీ ఎందుకంటే క్లాస్లో ఏ అమ్మాయి అని నచ్చినా క్రష్ ఎవరు నా మన క్రష్ ఉన్న అమ్మాయి క్రష్ ఎవరు అంటే సిద్ధార్థ్ గారే ఉంటుండే సో అది ఎప్పుడూ సో ఆటోమేటిక్గా జెలసీ ఉండేది అందుకే ఏ ఏముండే సిద్ధార్థ ఊరికి ఊరికే సిద్ధార్థ్ అంటారు సిద్ధార్థ్ అంటారు అని ఒక జెలసీతో మిమ్మల్ని తిట్టాను సార్ కొన్నిసార్లు బట్ మామూలుగా నేను ఇప్పుడు ఏ ఏ సిక్స్త్ క్లాస్లోనో సెవెంత్ క్లాస్లోనో చూసుంటాను ఇప్పుడు లేదు లాస్ట్కి పోగొడతాను నువ్వన్ అంటే నేను వద్దంటానా నేను ఇప్పుడు పెద్దోడిని పెద్దోడినైపోయి ఆయన పక్కన కూర్చుంటే నాకు నేను పెద్దోళ్ళలాగా అనిపిస్తున్నా ఆయన చిన్నోళ్ళ అనిపిస్తున్నాడు నాకన్నా అదేంటో సీక్రెట్ అడిగితేనేమో చెప్పట్లేదు ఏమో మరి ఆ సీక్రెట్ ఏంటో చెప్తే బాగుంటుంది మాకు మిమ్మల్ని అలా చూస్తుంటే గొంతు దిగట్లేదు నాన్న నేను కూడా అండ్ రావు రమేష్ సార్ మా ఆర్ఎక్స్ హండ్రెడ్ మొత్తంలో థియేటర్లో డైలాగ్ వినిపించిందంటే రావు రమేష్ గారి డైలాగే పాయలతో చెప్పిన డైలాగ్ సో ఐఎమ్ షూర్ అప్పటి నుంచి నాకు మాకు రావు రమేష్ గారంటే ఒక ఫ్యామిలీ మెంబర్ టైపే ఏమున్న మమ్మీ కానీ డాడీ కానీ ఎప్పుడు రమేష్ గారి గురించి అడుగుతూ ఉంటారు హిస్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ టైం నుంచి కూడా అండ్ మీతో ఆ క్యారెక్టర్ అంటే ఆటోమేటిక్గా లుకింగ్ ఫార్వర్డ్ సార్ కుమ్మేస్తారని తెలుసు అండ్ అది అదితి గారు ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ ఐ మీ ఎందుకంటే అజయ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ నాతో చేసి నేను హీరో అయినా నాకన్నా ఎక్కువ పేరు పాయల్కే వచ్చింది ఆర్ఎక్స్ హండ్రెడ్కి సో ఐఎమ్ షూర్ ఈ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ చిమ్ చిరిగిపోద్ది ఒక రిక్స్ లెవెల్కి వెళ్ళిపోతుంది అని అండ్ నాకు కథ కూడా తెలుసు ఇట్స్ అన్ ఆదర్ బ్యాక్ రోల్ ఫర్ యూ అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అండి బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్సెస్ అండ్ అనుగారు యూ లుక్ రియలీ బ్యూటిఫుల్ అండ్ ఐ మీ క్యారెక్టర్ కూడా నాకు తెలుసు ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ మా చైతన్ నాకు ఎక్కడికి వెళ్ళినా ఆర్ ఎక్స్ హండ్రెడ్ హీరో అని ఎంతమంటారో పిల్లారాలో నువ్వే కదా ఉండేది అని అంటారు నన్ను నార్త్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ యు ఆర్ దట్ బాయ్ ఇన్ పిల్లారా అంటారు సో ఆ పిల్లారా నాకు ఇచ్చి నా కెరీర్కి ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు చాలా ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెప్టెడ్ టు యూ తర్వాత మన ఇతరం నాకు ఇంకో సినిమా కూడా చేసాం అక్కడ ఇంకో హిట్ సాంగ్ ఇచ్చారు నాకు బుజ్జి బంగారం అని సో ఐమ్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ బట్ నువ్వు ఎంతమంది హీరోస్తో నువ్వు నా మ్యూజిక్ డైరెక్టర్వే జోక్ చేసా సో అండ్ ప్రసాద్ సార్ మా పిల్లరా లిరిక్ రైటర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద గెస్ట్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ప్లెజర్ టు బీ హియర్ అండ్ డిఓపి రాజ్ తోట గారు మేము యాక్చువల్లీ నా చావు గారు షూటింగ్ అప్పుడు వైజాగ్లో అప్పుడు ఇక్కడ మహాసముద్రం షూటింగ్ కూడా తర్వాత హోటల్లో నేను అజయ్ రాజ్ తోట గారు కలిసి కొంచెం పార్టీ చేసుకున్నాం అప్పుడు చాలా మాట్లాడుకున్నాం ద రియలీ ఫుల్ లుకింగ్ ఫర్ టు వర్క్ విత్ యూ సార్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శుంకర గారు అజయ్ కల్ ఓకే అయినప్పటి నుంచి చెప్తుండే మీ గురించి దట్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ద వే యూ బ్యాక్ ద ఫిలిం ఎంత బడ్జెట్ అయినా సరే ఏమైనా సరే యూ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ రిడ్ అని లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ సార్ హోప్ఫుల్లీ సూన్ అండ్ మా ఆర్ఎక్స్ హండ్రెడ్ టీం అంతా కనిపిస్తుంది ఎవ్రీ వన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మూదు సరు అందరూ సో ఫీల్స్ నా ఇంకోటి తీయండి సార్ తొందరగా మిస్ అవుతున్నా మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్